విశాఖ జిల్లా పెదబైలు మండలంలో అక్రమ కట్టడాలు తొలగించాలని సబ్ కలెక్టర్ సంబంధిత మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వెంటనే కూల్చమని సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా మండల రెవెన్యూ సిబ్బంది పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. నామమాత్రంగా హెచ్చరిక బోర్డు పెట్టడంపై వెనక ఏం అంతర్యం ఉందని స్థానిక ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు బొంజుబాబు, సర్పంచ్ మాధవరావు, అలాగే జేఏసీ నాయకులు సింహాద్రి, పోతురాజు, సిపిఎం నాయకులు సన్నిబాబు మండిపడ్డారు. ప్రభుత్వ భూమి అప్పట్లో 2004లోనే మరి దొంగ ఎల్పిసి ఇచ్చి కుర్ర ముచ్చాలమ్మ వైపు ప్రామారావు అనే వారికి ఎల్పిసి ఇవ్వడం జరిగింది. అయితే వారు మరి సమరడి సింహాచలం అలాగే బినామీ ఆ సమరడి సింహాచలం అనే బినామీ ఆ యొక్క భూమిని ఆ యొక్క దాన్ని 2021లోని గిరిజనేతటువంటి నాగులపల్లి అంజీ నాన్ డ్రైవ్కి బినామీగా ఉంటూ 11.5 లక్షలకి అమ్మారని చెప్పేసి పక్కగా సమాచారం మేరకు మేమైతే ఈరోజు ఈ యొక్క స్థల పరిశీలనకు రావడం జరిగింది. మరి ఏదైతే ప్రభుత్వ భూమి ఇక్కడ ఈ ప్రభుత్వ భూమిలో కేవలము మరి ఈ ప్రాంతంలో ఆదివాసులు నిర్మాణం చేసుకోవాలని చెప్పి చట్టం చెబుతోంది. ఇది 5th షెడ్యూల్ ఏరియా. మరి 1 ఆఫ్ 70 చట్ట ప్రకారంగా మరి ఆదివాసీ ప్రాంతంలో గిరిజనులే కట్టుకోవాలని చెప్పేసి చట్టం చెబుతుంది. అయితే ఈ చట్టానికి ఉల్లంఘించి మరి ఇక్కడ గిరిజనేతటువంటి అంజీ మరి బినామీ పేరుతో సమరటి సంవత్సరం వారి పేరుతో ఇక్కడ అక్రమ నిర్మాణం చేస్తున్నారు. కనుక ఈ విషయమై మరి గౌరవ ఎంపీటీసీ గారు, గౌరవ సర్పంచ్ గారు, అలాగే ఆదివాసీ చేసి వాళ్ళందరూ కూడా మరి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మరి గౌరవ సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు ఒకటే స్పందిస్తూ ఇది వెంటనే కూల్చివేయాలి ప్రభుత్వ భూమి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మన మండల తహసీల్దార్ గారు మరి ఎందుకో తాత్సారం చేస్తూ మరి కేవలం హెచ్చరిక బోర్డు పెట్టి మన బిల్డింగ్ కూల్చకుండా తాత్సారం చేయడం వెనుక అంతర్యం ఏమిటో మరి మేమైతే ప్రధానమేమో అధికారులు క్వశ్చన్ చేస్తున్నాం. చట్టపరమైన చట్టానికి అందరు అతిథులు కాదు, చట్టానికి అందరు ఎవరు కూడా గౌరవించాల్సిందే. కాబట్టి చట్టపరంగా చేయాలని చెప్పేసి మరి గౌరవ తహసీల్దార్కి అయితే మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే సబ్ కలెక్టర్ గారు చెప్పారు ఆ సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండల తహసీల్దార్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేమైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ భూములు అన్యాయకాంతం కాకుండా చూడవలసిన బాధ్యత మరి మండల రెవెన్యూ తహసీల్దార్ గారి మీద ఉందని చెప్పేసి ఇదంతా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ మరి అఖిల పక్షాల పక్షాన, అన్ని ఉద్యోగ సంఘాల పక్షాన, జేఏసీ పక్షాన మరి భారీ స్థాయిలో ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ఎవరు చేసినా, ఏ అధికారి చేసినా, ఎవరు చేసినా ఖచ్చితంగా మేమైతే ఆదివాసులుగా ఖచ్చితంగా మేమైతే భవిష్యత్తు భారీ ఉద్యమాలు చేసి మా యొక్క చట్టాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. పెదబైలు మండల హెడ్ క్వార్టర్ లో అక్రమ కట్టడాలు చాలా విచారణగా జరుగుతున్నాయి. అలానే ఎంఆర్ ఆఫీసు ముఖద్వారంలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. ఎంఆర్ గారికి ఇవ్వడం అనేది జరిగింది, దరఖాస్తు పెట్టడం అనేది జరిగింది. అదే కాకుండా కూడా ఇవ్వటం అనేది జరిగింది. అయినప్పటికీ ఎంఆర్ గారు ఈ అక్రమ కట్టడాన్ని ఆపకుండా తాత్సారం చేస్తున్నారు. అదే కాకుండా ఈ అక్రమ కట్టడాల్లో ముఖ్యంగా గిరిజన పేరుతో ఈరోజు బినామీ పేరుతో అంది అనే అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. ఆపకుండా ఎంఆర్ గారు లాలుచి పడి మొత్తం కట్టడాలు డిమాండ్ చేసేది ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అవి వెంటనే కూల్చాలని చెప్పి మేము సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన వెంటనే ఇమీడియట్గా కూల్చాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఒక హెచ్చరిక బోర్డు ఇక్కడ పెట్టి అలానే సీజ్ చేసినట్టు ఒక బోర్డు పెట్టి అవి కూల్చకుండా ప్రసారం చేస్తున్నారు. దీని వెనకాల రాజకీయ నాయకులు ఒత్తిడి కూడా ఉంది. అటువంటి ఒత్తిడి కాదు, 1/70 చట్టాన్ని ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో పటిష్టంగా అమలు చేయాలి, అమలు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇదే కాకుండా విచ్చలవేడిగా పెదపల్లి మండలం అన్ని చోట్ల 1/70 చట్టాన్ని అధికారం నుంచి గిరిజన నేతలకు అక్రమ కట్టడం జరుగుతుంటే గిరిజన నాయకులు అడిగితే గిరిజన నాయకుల మీద ఈరోజు పోలీసు
కేసులు పెట్టే పరిస్థితి ఉంది. అటువంటి చర్యలకు ఈ రోజు ఎంఆర్ఓ దిగజారే పరిస్థితి ఉంది. అందుకని ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉందో దీన్ని ఇమీడియట్ గా ఆపాలని చెప్పి కూల్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కూల్చకపోతే మేము ప్రత్యేక చర్యకి గిరిజనులందరినీ ఐటమ్ చేసి ప్రత్యేక చర్యకి మేము పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకి మరి ఎవరైతే నాగులపల్లి అంజి అనే గిరిజనేత్రుడు మరి 11.5 లక్షలు ఇచ్చి అనే సమరెడ్డి సింహాచలం అనే వ్యక్తి 11.5 లక్షలు ఇచ్చి ఆ భూమిని తీసుకొని ఆయన ఇప్పుడు పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది ఈ అంశం మీద స్థానిక ఎంపీటీసీ గారు, స్థానిక సర్పంచ్, అలాగే ఇక్కడ జేసి నాయకులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి పాడేరు సబ్కల్ గౌరవనీయులైనటువంటి పాడేరు సబ్కల్ గారికి, అభిషేక్ గారికి వాళ్ళు వినవించడం జరిగింది. అయితే అభిషేక్ గారు గౌరవ కలెక్టర్ గారు ఒకటే అన్నారు, అది వెంటనే ఆ బిల్డింగ్ని కూల్చేయమని చెప్పేసి మరి ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. కానీ ఎంఆర్ఓ గారు స్థానిక ఈ లోకల్ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు టైప్ అయి ఉండి కూడా ఈ ప్రాంతం యొక్క చట్టాలు అవసరం అవగాహన ఉండి కూడా మరి గౌరవనీయులైనటువంటి సబ్ కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాన్ని ఏకాతరం చేస్తూ మరి ఈ రోజు వరకు కూడా మరి బిల్డింగ్ని కూల్చకుండా తాత్సారం చేయడం అనేది చాలా ఏమైనా సరేగా మేము అన్ని ఉద్యోగ సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా, మేధావి వర్గంగా మేమైతే ఖండిస్తున్నాం. తహసీల్దార్ యొక్క వైఖరిని ఖచ్చితంగా తహసీల్దార్ గారు తక్షణమే ఏదైతే సబ్ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారో, బిల్డింగ్ కూల్చేయమని ఆదేశాలు జారీ చేశారో, తక్షణ బిల్డింగ్ కూల్చోవాల్సిన బాధ్యత మరి ఎంఆర్ఓ మీద ఉంది, తహసీల్దార్ మీద ఉంది. లేని ఎడ తహసీల్దారే దీనికి మరి లోపాయికరంగా ఏదైనా ఒప్పందం చేస్తున్నారో మేము చెప్పేసి మాకు అనుమానం కలుగుతూ ఉంది. రేవణి సిబ్బంది కూడా స్పందించి ఖచ్చితంగా కూర్చోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఖచ్చితంగా ఈ ప్రాంతంలో చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యత ఎంఆర్ఓది కాబట్టి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు సరిగా చేయని ఎడల ఖచ్చితంగా లీగల్గా వెళ్ళడానికి కూడా మరి అన్ని సంఘాలు ఇక్కడ ఉన్నామేమో, లీగల్ వెళ్ళడానికి కూడా మేము అందరికీ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధికారుల యొక్క వైఖరి, వాళ్ళ వైఖరి విధానం అనేది మార్చుకోవాలని చెప్పేసి అందరూ ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే బిల్డింగ్ కూల్చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.